ఫస్ట్ మనం మిరాకిల్ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఈ మిరాకిల్ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ విండోస్ సెటప్ అనేది మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. ఈ డ్రైవర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే దీన్ని చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం ఇంటర్నెట్లో వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్లో మిరాకిల్ మిస్ఆర్ మిరాకిల్ యూఎస్బి డ్రైవర్ సెటప్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇది ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ లింక్ ఉంది, దానిలో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో ఉంది కదా యూట్యూబ్ లింక్, దీన్ని తీసుకుంటే ఇది బెటర్ ఫర్ ఈజీగా డౌన్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, కింద లింక్ ఇచ్చాడు, ఈ లింక్ని ఓపెన్ చేయండి. డైరెక్ట్ ఈ లింక్ ఓపెన్ చేస్తే చాలు. లింక్ ఓపెన్ చేశారంటే దానిలోనే ఉంది మనకి ఇక్కడ డ్రైవర్స్, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. వెయిట్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోవాలి. టైం పడుతుంది కొంచెం. డౌన్లోడ్ అయిపోయింది, మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుని సోప్ హోల్డర్ వచ్చిందిగా, ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనకి పైన కనిపిస్తుంది ఇక్కడ చూడండి. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక మనకి సెటప్ ఫైల్ కనిపిస్తుంది, 32 బిట్ 64 బిట్ ఉంది. మిరాకిల్ డ్రైవర్ ఇన్స్టాల్ చేసాను, దీన్ని ఓపెన్ చేయండి. రన్ అడుగుతుంది, రన్ ఇవ్వండి. రన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్రీ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంటీకే డ్రైవర్స్ అని ఉన్నాయి కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక వీకామ్ డ్రైవర్స్ అని ఉంది ఇక్కడ, ఈ వీకామ్ డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. వీకామ్ డ్రైవర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వేసుకుంటండి, తర్వాత మళ్ళీ వేస్తాం. నెక్స్ట్ ఆల్రెడీ డ్రైవర్స్ మన సిస్టంలో ఉంటే ఇలా వస్తుంది, లేదంటే ఇన్స్టాల్ ఎనీవే అని వస్తుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఫినిష్ వస్తుంది. తర్వాత సెకండ్ ఎంటీకి అదర్ డ్రైవర్స్, సేమ్ ప్రాసెస్ క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత కంటిన్యూ ఎనీవే అని అడుగుతుంది, కంటిన్యూ ఎనీవే అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ ఎనీవే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫినిష్ చేయండి. ఇప్పుడు మన దగ్గర డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయాయి. ఇక దీన్ని క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మన సిస్టాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి. ఓకే, ఇన్స్టాలేషన్ ఫినిష్.